చైనా వేదిక నేపాల్తో జరిగిన ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్ లో మన టీమిండియా ఒక అదిరిపోయే విక్టరీ కొట్టింది. నేపాల్ వాళ్ళు మన మనల్ని కొంతవరకు టెన్షన్ పెట్టినప్పటికీ మన టీమిండియా అయితే మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో గెలుచుకుని సెమీఫైనల్స్ కు క్వాలిఫై అయ్యారు. సో ఈ మ్యాచ్ అయితే మోస్ట్ లైక్లీ అందరూ కూడా వన్ సైడ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ నేపాల్ టీం మాత్రం మన టీమిండియాకి అగేనిస్ట్ గా అద్భుతమైన ఫైట్ ఇచ్చింది. నిజంగా మన వాళ్ళు ఒక పెద్ద టీం తాడితే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వచ్చేలా నేపాల్ టీం అద్భుతమైన ఫైట్ బ్యాక్ చేశారు. ఇనివే ఈ మ్యాచ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. అదేంటంటే నేను రీసెంట్ గా జీబీబీ క్రికెట్ అనే ఒక వాట్సాప్ ఛానల్ ని క్రియేట్ చేశాను. అండ్ ఈ ఛానల్లో నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు మన వీడియో లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటా. మెయిన్లీ కొంతమంది మాకు వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వాట్సాప్ ఛానల్లో నేను వీడియో లింక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ వాటితో పాటు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రికార్డ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో మీరైతే మన వాట్సాప్ ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. అండ్ ఎలా ఫాలో చేయాలో సింపుల్ గా ఒక డెమో ఇస్తా చూడండి. మన వీడియో ఓపెన్ చేయగానే టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ కనబడుతుంది. అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ కనిపిస్తుంది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ క్రోమ్ లో ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. అండ్ ఆ విండోలో జీబీబీ క్రికెట్ ఛానల్ని చూడండి అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు నేరుగా మన ఛానల్ కు రీడైరెక్ట్ అవుతారు. అండ్ ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు పైన రైట్ కార్నర్ లో ఫాలో అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు మన జీబీబీ క్రికెట్ వాట్సాప్ ఛానల్లో చేరిపోయినట్టే. అయితే మీరు నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకుంటే నేను మెసేజెస్ పెట్టినా మీకు రావు. సో మన వాట్సాప్ ఛానల్ అయితే మీరు అందరూ తప్పకుండా ఫాలో చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అండ్ మన టీం కాంబినేషన్ చూసుకుంటే 4 స్పెషలిస్ట్ బౌలర్స్, 2 ఆల్రౌండర్స్ అండ్ మిగిలిన వాళ్ళని బ్యాటర్స్ గా తీసుకున్నారు. మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సాయి కిషోర్ ని తీసుకున్నారు. సో ఇదైతే చాలా మంచి మూవ్. ముఖ్యంగా మన వాళ్ళు పిచ్ ను బాగా రీడ్ చేశారు. సో ఈ మ్యాచ్ ఆడిన పిచ్ అయితే బ్యాటింగ్ కి మరీ అంత డెడ్ ఈజీ ఏమీ కాదు. కొంతవరకు బాల్ గ్రిప్ అయ్యి అలాగే స్పిన్ కూడా అయ్యింది. సో ఇలాంటి స్లో ట్రాక్ మీద మన వాళ్ళు అయితే ఒక ఎక్స్ట్రా పేస్ అని డ్రాప్ చేసి స్పిన్నర్ ని తీసుకున్నారు. అది కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సాయి కిషోర్ ను. అండ్ సాయి కిషోర్ ను పిక్ చేయడం చాలా మంచి డిసిషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేపాల్ టీమ్ లో చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో మన టీమ్ లో ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇనివే మన వాళ్ళు టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్నాక మనకైతే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ముఖ్యంగా పవర్ ప్లే యశస్వి జైస్వాల్ నేపాల్ బౌలర్స్ ను ఉత్తి కారేశాడు. అదరెండ్లో క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా స్ట్రగుల్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ మాత్రం వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు చిత్త కొట్టి పాటేశాడు. మెయిన్ ఇన్నింగ్ స్టార్టింగ్ లో చూసుకుంటే అతను ఓన్లీ సిక్సర్లతోనే మాట్లాడాడు. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. అండ్ ఆల్సో తను ఫేస్ చేసిన ఫస్ట్ 22 బాల్స్ లను హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేశాడు. సో పవర్ ప్లే అయితే మన టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వికెట్ ఏమి కోల్పోకుండా 63 పరుగులు చేశారు. బట్ స్టిల్ రుతురాజ్ గైక్వాడ్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒక ఎండ్లో జైస్వాల్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేసినప్పటికీ గైక్వాడ్ మాత్రం తన మోజోని అందుకోలేకపోయాడు. బట్ ఎనివే పవర్ ప్లే తర్వాత కూడా జైస్వాల్ తన దూకుడు తగ్గించలేదు. తనకి స్ట్రైక్ వచ్చిన ప్రతిసారి కూడా భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీనివల్ల మన టీమిండియా 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేలోపే 100 పరుగుల మార్కును దాటేసింది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా మెల్లగా బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. బట్ బ్యాట్ల కొద్ది 10 ఓవర్లో 23 బంతులు 25 పరుగులు చేసిన అతను దీపేందర్ సింగ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా ఓపెనర్లు అయితే మొదటి వికెట్కు 103 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ వికెట్ పడిందో ఆ తర్వాత మన టీమిండియా ఇన్నింగ్స్ కొంతవరకు స్లో అయిపోయింది. మెయిన్లీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. తిలక్ వర్మ అయితే 10 బంతులాడి కేవలం 2 పరుగులే చేశాడు. అలాగే జితి శర్మ కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి లామిచానే బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో ఒక ఎండ్లో జైస్వాల్ ఎంత మంచిగా ఆడినప్పటికీ అదర్ ఎండ్లో వచ్చిన బ్యాట్స్మెన్ మాత్రం ఎవరూ సరిగ్గా ఆడలేకపోయారు. దీనివల్ల 10 ఓవర్ల వరకు 10 కంటే ఎక్కువ రన్ రేట్తో స్కోర్ చేసిన మన టీమిండియా ఆ తర్వాత మాత్రం 9కి పడిపోయింది. ఎనివే జైస్వాల్ మాత్రం ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ 200 స్ట్రైక్ రేట్తో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. కేవలం 48 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్నాడు. సో ఈ సెంచరీ ద్వారా అయితే జైస్వాల్ ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు. అదేంటంటే T20 ఫార్మాట్లో మన టీమిండియా తరపున 100 రన్స్ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. అలాగే అతని సెంచరీ చూసుకున్న మన టీమిండియా తరపున 5th ఫాస్టెస్ట్ సెంచరీ. సో జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్లో 8 ఫోర్లతో పాటు 7 సిక్సర్లు ఉన్నాయి. అని ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియా బ్యాట్స్మెన్ అంతా ఒక పిచ్ మీద ఆడితే జైస్వాల్ ఒక్కడు సెపరేట్గా వేరే పిచ్ మీద ఆడినట్టు అతని బ్యాటింగ్ కనిపించింది. అయితే జైస్వాల్ సెంచరీ కంప్లీట్ అవగానే నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ 2-3 అవర్స్లో చూసుకుంటే మన టీమిండియాకి అయితే ఎక్కువగా పరుగులు రాలేదు. సో ఓపెనింగ్ చూసి ఈజీగా 200 కొడతారనుకున్న మన టీం ఆల్ ఆఫ్ ది సడన్ 190 కూడా కొట్టేలా కనిపించలేదు. మెయిన్లీ పవర్ హిట్టర్గా పేరున్న శివం దుబే కూడా ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. సో 18 ఓవర్లు ముగిసేసరికి మన టీమిండియా దగ్గర అయితే అంత భారీ స్కోర్ ఏమీ లేదు. కేవలం 163 పరుగులు మాత్రమే సాధించారు. సో ఈ టైంలో మన వాళ్ళు 200 పరుగుల మార్కును టచ్ చేయాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ కావాలి. అండ్ అలాంటి ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ రింకు సింగ్ ఆడాడు. నిజంగా స్టార్టింగ్లో జైస్వాల్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో అలాంటి విధ్వంసం ఎండింగ్లో రింకు సింగ్ క్రియేట్ చేశాడు. అసలు లాస్ట్ ఓవర్స్లో అతని బ్యాటింగ్ వేరే లెవెల్. పర్టికులర్గా 20th ఓవర్లో నేపాల్ బౌలర్స్ను ఉత్తి కారేశాడు. సో 19 ఓవర్లు అయితే రింకు సింగ్ మరియు శివం దుబ్బ చివరి సిక్సర్ కొట్టడం వల్ల ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. అండ్ మన టీమ్ స్కోర్ 177 పరుగులు. స్టిల్ 200 పరుగులు చేరుకోవాలంటే మన టీమిండియాకు లాస్ట్ ఓవర్లో చాలా రన్స్ కావాలి.
అయితే 20th ఓవర్ ఫస్ట్ బాల్ నుండి ఉత్తి కారేయడం మొదలుపెట్టిన రింకు సింగ్ మొదటి మూడు బంతులు రెండు ఫోర్లు మరి ఒక సిక్సర్ కొట్టాడు. అండ్ ఆల్సో ఐదో బంతు కూడా మరో సిక్సర్ కొట్టాడు. సో రింకు పవర్ హిట్టింగ్ కారణంగా మన టీమిండియా లాస్ట్ ఓవర్లో ఏకంగా 25 రన్స్ కొట్టగలిగింది. అండ్ ఈ లాస్ట్ ఓవర్ రెండు టీంల మధ్య మేజర్ డిఫరెన్స్. మన టీమిండియా కనుక లాస్ట్ ఓవర్లో 25 రన్స్ రాకపోయి ఉంటే మేబీ మన వాళ్ళు మ్యాచ్లు ఓడిపోయి ఉండేవారు. ఎందుకంటే నేపాల్ టీం మన టార్గెట్కు చాలా వరకు దగ్గరగా రాగలిగింది. సో లాస్ట్ ఓవర్లో కనుక రింకు సింగ్ ఇలా బాధకపోయి ఉంటే ఖచ్చితంగా మన టీమిండియా చాలా ట్రబుల్లో ఉండేది. మెయిన్ అతను ఆడిన ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు కొట్టాడు. సో మన టీమిండియా బ్యాటింగ్లో పిచ్ మీద స్ట్రగుల్ అవ్వకుండా బ్యాటింగ్ చేసింది కేవలం జైస్వాల్ మరియు రింకు సింగ్ వీళ్ళిద్దరు మాత్రమే. ఇద్దరు తప్పితే మిగతా అందరు బ్యాట్స్మెన్ కూడా చాలా వరకు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక నేపాల్ బౌలింగ్ చూసుకుంటే వాళ్ళు పేస్ బౌలర్స్ రన్స్ ఇచ్చారు, కానీ స్పిన్ బౌలర్స్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ దీపేందర్ సింగ్ 2 వికెట్లు తీశాడు. అలాగే నేపాల్ క్యాప్టెన్ రోహిత్ కూడా డిఫికల్ట్ ఓవర్స్లో బౌలింగ్కి వచ్చి చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే నేపాల్ బౌలింగ్ యూనిట్ చాలా వరకు క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కనుక మిస్ ఫీల్డ్స్ ఎక్కువగా చేయకపోయి ఉంటే 10 రన్స్ సేవ్ చేసుకుని ఉండేవారు. బట్ స్టిల్ మంచి పవర్ హిట్టర్స్ ఉన్న ఇండియా లాంటి పెద్ద టీంను ఇంత చిన్న గ్రౌండ్లో 202 పరుగులకి కట్టర్ చేయడం అంటే నేపాల్ టీం సక్సెస్ చూసిందని చెప్పుకోవాలి. ఇక 203 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన నేపాల్ టీంకు కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ ఇనీషియల్గా కుశాల్ బట్టల్ చాలా మంచి షాట్స్ ఆడాడు. బట్ ఎప్పుడైతే రుతురాజ్ గైక్ కూడా ఇనీషియల్గా సాయి కిషోర్కి బౌలింగ్ ఇచ్చాడో ఆ తర్వాత నేపాల్ టీం స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అయింది. పేస్ బౌలర్స్ను కొంతవరకు కంఫర్టబుల్గా ఆడినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు మాత్రం నేపాల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇనీషియల్గా చూసుకుంటే ఆషిఫ్ను అవేష్ ఖాన్ అవుట్ చేశాడు, అలాగే తర్వాత కుశాల్ను సాయి కిషోర్ అవుట్ చేశాడు. అండ్ దాని వెంటనే రవి బిష్ను నేపాల్ కెప్టెన్ రోహిత్ వికెట్ని తీశాడు. సో నేపాల్ బ్యాట్స్మెన్ మధ్య అయితే కొంతవరకు చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ నమోదైనప్పటికీ వాళ్ళైతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ వచ్చారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ చేతికి సరిపోయే స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయారు. బట్ ఎనీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం దీపేందర్ సింగ్ మన టీమిండియాకు కొంతవరకు చుక్కలు చూపించాడు. మెయిన్లీ శివం దుబే వేసిన ఒక ఓవర్లో వరుస పెట్టి 3 సిక్సర్లు కొట్టాడు. అలాగే సందీప్ ద్వారా చూసుకున్న 3 సిక్సర్లు కొట్టాడు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 20 డెలివరీస్ ఏకంగా 45 రన్స్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత మన టీమిండియా ఫ్యాన్స్కి ఖచ్చితంగా టెన్షన్ మొదలై ఉంటుంది, ఎందుకంటే అప్పటి వరకు మ్యాచ్ మన సైడ్ ఉంది. బట్ ఈ పార్ట్నర్షిప్ తర్వాత మ్యాచ్ కొంతవరకు నేపాల్ సైడ్కి వెళ్ళింది. అయితే డేంజరస్గా మారిన వాళ్ళ పార్ట్నర్షిప్ని రవి బిష్ను బ్రేక్ చేశాడు. 15 ఓవర్లో దీపేందర్ సింగ్ వికెట్ తీశాడు. అలాగే నెక్స్ట్ ఓవర్లో నర్సదీప్ సింగ్, సందీప్ జోరాన్ కూడా అవుట్ చేశాడు. సో 2 వికెట్లు పడిన తర్వాత నేపాల్ టీం అయితే డన్ అండ్ డాస్టెడ్. ఆ తర్వాత వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 2-3 సిక్సర్లు కొట్టినప్పటికీ పని అవ్వలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ దగ్గర నుంచి చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఆల్రౌండర్స్ అయిన దూబే, వాషింగ్టన్ సుందర్ మరియు హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు మాత్రమే కొంతవరకు రన్స్కి వెళ్లారు. బట్ మిగతా ముగ్గురు చూసుకుంటే పొదుపుగా బౌలింగ్ చేశారని వికెట్స్ తీసుకున్నారు. మెయిన్ ఆవేష్ ఖాన్ 32 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే రవి బిష్ను కూడా కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు డెబ్యూ ప్లేయర్ ఆర్ సాయి కిషోర్ కూడా 25 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. సో మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ అయిన సాయి కిషోర్ మరియు రవి బిష్ను మ్యాచ్ను బాగా కంట్రోల్ చేయగలిగారు. వీళ్ళిద్దరు టైమ్లీ వికెట్స్ తీయడంతో పాటు చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. దీనివల్ల నేపాల్ టీం చేజ్లో ముందుకు వెళ్ళలేకపోయింది. ఇక ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళ విక్టరీ ద్వారా ఏషియన్ గేమ్స్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్ళిపోయారు. సో ఆ సెమీఫైనల్ మ్యాచ్లో గెలిస్తే మనకు డెఫినెట్లీ ఒక మెడల్ కన్ఫర్మ్. ఈవెన్ ఓడిపోయినా కూడా బ్రాంజ్ మెడల్ కోసం ఒక మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్లో గెలిచినా మనకు ఒక మెడల్ వస్తుంది. సో ఈ క్వార్టర్ ఫైనల్లో విజయం ద్వారా మనకైతే ఆల్మోస్ట్ ఒక మెడల్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అయితే చూడాలి మరి మన వాళ్ళు గోల్డ్ మెడల్ గెలుస్తారా లేకపోతే వేరే వాటితో సరిపెట్టుకుంటారా అనేది.